వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. పాలల్లో నీళ్లు కలపడం చూసాం, రసాయన పదార్థాలతో కల్తీ పాలు తయారు చేయడం విన్నాం. కానీ పాలిచ్చే పశువుల్లే కల్తీ చేయడం ఎప్పుడైనా విన్నారా? పొదుగుల్ని కూడా వదలని కల్తీ రాయుళ్ళని ఎక్కడైనా చూసారా? కలికాలంలో కాతేది కల్తీ కనర్హమన్నట్టు మూగ జీవాల్ని కూడా తమ స్వార్థానికి వాడుకుంటున్నారు ఘరాన మోసగాళ్లు. ఎన్టీవీ పరిశీలనలో తేలిన ఈ కొత్త రకం దందా ఏంటో మీరు చూడండి. నీళ్లు కలిపి కల్తీ చేయటం పాతదంద, యూరియా మిక్సింగ్ ఓల్డ్ ట్రెండ్. పిండిన తర్వాత కల్తీ చేయడం కాదు, పొదుగులోనే పచ్చి విషం సృష్టిస్తున్నారు. పాలిచ్చే పశువులకు నానా చెత్త పెడుతున్నారు. అడ్డమైన గడ్డి కరిచేందుకు అలవాటు పడ్డవారు జనం ప్రాణాలతో చెలకాటమాడుతున్నారు. నాలుగు గడ్డి పరకలు తిన్న దోసెడు పాలిస్తాయి పశువులు, కానీ బంగారు గుడ్డు పెట్టే బాతునే కోసుకు తినే స్వార్థం ఆ మూగజీవాల రక్తమాంసాలు కూడా పిండేయాలనుకుంటోంది. పాల ఉత్పత్తి పెంచుకునేందుకు పశువుల జీవితాలతో పాటు మనుషుల ఆరోగ్యాలతో చెలగాటమారుతున్నారు. ఎలా వచ్చిందనేది కాదు, ఎంతిచ్చిందనేది ముఖ్యమన్నట్టు అడ్డదారులు తొక్కుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 70% మందికి వ్యవసాయం, పాడి పరిశ్రమే జీవనాధారం. దీంతో ఇది వరకు పట్టణాలకే పరిమితమైన పాల డైరీలు గ్రామాలకు విస్తరించాయి. పల్లెల్లో పాడి పరిశ్రమకు గిరాకీ పెరిగింది. గ్రామాల్లో 10 నుంచి మొదలుకుని 200-300 పశువులతో కూడా డైరీ ఫాములు వెలుస్తున్నాయి. మామూలుగా పశువులకు మేత ఏం పెడతారంటే పచ్చగడ్డి, అది దొరక్కుంటే ఎండుగడ్డి, పోషక విలువలున్న కూడితి. కానీ కొందరు స్వార్థపరులు మేత విషయంలో గడ్డి కరుస్తున్నారు. చాలా డైరీ ఫామ్స్లో పశువులకు పచ్చగడ్డి బదులు ప్రమాదకరమైన మొలాసిస్ వ్యర్థాలనే ఆహారంగా ఇస్తున్న విషయం ఎన్టీవీ దృష్టికొచ్చింది. పచ్చగడ్డి, ఎండుగడ్డి, తవుడుతో పాటు ఇతర దాణాన్ని ఆహారంగా అందిస్తేనే పశువులు ఆరోగ్యంగా ఉంటాయి, వాటి నుంచి ఆరోగ్యకరమైన పాలు ఉత్పత్తి అవుతాయి. కానీ కొన్ని డైరీ ఫామ్ల యజమానులు కక్కుర్తి పడుతున్నారు. పశువులు ఏం తింటేనే పుష్కలంగా పాలిస్తే చాలన్నట్టు వ్యవహరిస్తున్నారు. తమ స్వార్థం కోసం పాలిచ్చే పశువుల్నే కల్తీ చేస్తున్నారు. పశువుల దాణా ఖర్చు తగ్గాలి, పాల ఉత్పత్తి పెరిగి ఆదాయం దండిగా పెరగాలన్నట్టు ప్రమాదకర వ్యర్థాలని వాటికి ఆహారంగా అందిస్తున్నారు. గడ్డి తినే గేదె పోషక విలువలున్న పాలను అందిస్తుందంటే స్వార్థంతో కొందరు నానా గడ్డి కరుస్తున్నారు, మూగ జీవాలకు మత్తును మేతగా వేస్తున్నారు. మీరు ఫ్యాక్టరీల వ్యర్థాలతో పశువుల ప్రాణాలతో పాటు జీవితాలతో పాటు మనుషుల జీవితాలతోనూ చెడగాటమాడుతున్నారు. స్వచ్ఛమైన పాలకి బదులు తెల్లటి మత్తును పితికి జనం కడుపుల్లో నింపుతున్నారు. ఏం తింటేనే పాలిస్తే చాలు, అవి తెల్లగా ఉంటే చాలు, పోషకాలు లేకున్నా అవి ప్రాణాంతకంగా మారినా పట్టింపు లేదు, ఆ దాణా తినిపిస్తే గేదెలు తెగ పాలిచ్చేస్తున్నాయని వేలం వెరిగా ఒకరిని చూసి మరొకరు పోటీపడి తినిపిస్తున్నారు. పశువులంటే ఒకప్పుడు కుటుంబంలో భాగమనేంత అనుబంధం ఉండేది. ఈ యాంత్రిక యుగంలో చాలామందికి అది పాలు పితికితే డబ్బులిచ్చే ఓ మిషన్గా మారిపోయిందంతే. ఎవరు మొదలుపెట్టారు గాని చాలామందికి ఇప్పుడిదో భలే మంచి చౌక వేరం. ఎక్కువ పాల దిగుబడి కోసం ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రమాదకరమైన మొలాసిస్ వ్యర్థాలని పశువులకు దాణాగా తినిపిస్తున్నారు. మామూలుగా ఒక్కో పశువుని పోషించేందుకు రోజుకి సరాసరి ఖర్చు 100 రూపాయల దాకా అవుతుంది. కానీ ఖర్చు 30 రూపాయలతోనే సరిపోతుండటంతో పచ్చగడ్డి బదులు మొలాసిస్ వ్యర్థాలే మూగజీవాల మెనుగా మారుతున్నాయి. అందరిది వ్యాపార దృక్పథమే. స్వచ్ఛమైన పాలు కల్తీ అవుతాయనే ఆలోచనే లేదెవరికి. గతంలో ఆల్కహాల్ ఫ్యాక్టరీల దగ్గర మొలాసిస్ వ్యర్థాలు గొట్టలుగా పేరుకుపోయి ఉండేవి, కానీ పశువుల మేతగా మార్చేయటంతో దానికి కూడా డిమాండ్ పెరిగింది. గతంలో పెద్ద ఎత్తున పేరుకుపోయే మొలాసిస్ వ్యర్థాలని వదిలించుకునేందుకు లిక్కర్ ఫ్యాక్టరీల యజమానులు కింద మీద పడేవారు.
కానీ ఇప్పుడు ఆ వ్యర్థాలే వారికి కాసులు కురిపిస్తున్నాయి. ఇప్పటి వల్ల బ్రహ్మాండం పాడుతున్నాయి. వీరు పొట్టి వేసుకుంటున్నాం మేము. మూడేళ్ల నుంచి మేము అదే లైన్ లో ఉన్నాము. లిక్కర్ ఫ్యాక్టరీల్లో ముక్కిపోయిన మొక్కజొన్న ధాన్యం నుంచి మొలాసిస్ తీసిన తర్వాత మిగిలిపోయిన పిప్పిని గ్రామాల్లో డైరీ ఫామ్లకు సరఫరా చేస్తున్నారు. గతంలో ఆసక్తి చూపే పశువుల పోషకులకు దాన్ని ఉచితంగానే ఇచ్చేవారు. కుడితి నీళ్లలో కలిపి ఈ మొలాసిస్ వ్యర్థాలను పశువులకు పరిమితంగా వినియోగించేవారు. కానీ పశు పోషకులు అత్యాశకు పోయి పాల ఉత్పత్తి పెంచుకునేందుకు కుడితిలో కలిపే బదులు నేరుగా ఈ వ్యర్థ పదార్థాలనే పశుగ్రాసంలో పెడుతున్నారు. వీటిని తిని పశువుల ఆయుష్ తగ్గుతుందనే ఆందోళన లేదు. అవిచ్చే పాలతో ఎందరి ఆరోగ్యాలు దెబ్బతింటాయన్న ఆలోచన అస్సలు లేదు. రోజుకు 10 లీటర్ల పాలిచ్చే గేదె 15 లీటర్లు ఇస్తోంది. ఇది వరకు 15 లీటర్ల పాలిచ్చిన ఆవులు 20 లీటర్ల పాలిస్తున్నాయి. వ్యాపారం బాగుంది. ఎవరెలా పోతే మనకేమన్న ధోరణి గ్రామీణ ప్రాంతాల్లోనూ ఎక్కువయింది. గేదెలు ఏం తింటేనే పాలు తెల్లగానే ఉన్నాయి, ఇది వరకట్లా రుచిగానే ఉన్నాయని సర్దుకుపోతే పేడలో కాలేసినట్టే. మొలాసిస్ అత్యధిక మోతాదులో తినే పశువులిచ్చే పాలతో ఎన్నో దుష్పరిణామాలుంటాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అలాంటి పాలు స్లో పాయిజన్తో సమానమంటున్నారు. పశువులు తీసుకునే మేత అవి ఇచ్చే పాలపై అంత దుష్ప్రభావాన్ని చూపిస్తాయా అంటే అందులో అనుమానమే లేదంటున్నారు నిపుణులు. మొలాసిస్ అత్యధికంగా తీసుకున్న పశువులిచ్చే పాలు తాగేవారి గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలపై ప్రభావం చూపిస్తాయి. చిన్నపిల్లలు, గర్భిణీలు ఈ పాలు తాగటం అత్యంత ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అధిక పాల ఉత్పత్తి కోసం మొలాసిస్ వ్యర్థాలు మేతగా వేయడం, ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు వేయడం ప్రజల ప్రాణాలతో చెలగాటమాటడమేనని డాక్టర్లు చెబుతున్నారు. ఇలాంటి మేత తిన్న పశువులిచ్చే పాలు మనుషుల హార్మోన్లపై ప్రభావం చూపుతాయని, వాటితో థైరాయిడ్, ఫంగస్ సంబంధిత వ్యాధులొచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. వైన్ ఫ్యాక్టరీస్, తర్వాత బీర్ ఫ్యాక్టరీస్ దగ్గర ఉండే పరిస్థితి ప్రాంతాల్లో అక్కడ ఉండేటువంటి వేస్ట్ మెటీరియల్ అంటే అదంతా కూడా ఆ వ్యర్థ పదార్థాలు, తర్వాత ప్రోడక్ట్స్, ద్రవ పదార్థాలు అన్నీ కూడా తీసుకెళ్ళి పశువులకి పోయటం జరుగుతుంది. పశువులు వాటిని తాగటం వల్ల పాలు అయితే ఎక్కువ ఇస్తున్నాయి, కానీ ఆ పాలు చిన్నపిల్లలు తర్వాత పెద్దవాళ్ళు తాగటం వల్ల ఈ లంగ్ ప్రాబ్లం ఒకటి, తర్వాత కళ్ళ ప్రాబ్లం, ఈ ప్రాబ్లమ్స్ వస్తుంది. అన్నీ కూడా ఉండేకుంది ఏంటంటే అంటే ఒక 6 నెలలకి, తర్వాత 10 సంవత్సరానికి అట్లా నిదానంగా కిడ్నీ ఎఫెక్ట్ అనేది వెంటనే తెలియదు. నిదానంగా కిడ్నీ చెడిపోయి తర్వాత వాళ్ళ ఉపాధి కూడా కోల్పోవడం జరుగుతుంది అన్నమాట. ప్రైవేటు పాల డైరీల వాళ్ళు ఈ డైరీ ఫామ్స్ని ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో పచ్చగడ్డి లేకుంటే ఇతర దానా కాకుండా మొలాసిస్ని ఈ గేదెలకి వాడిన కారణంగా ఈల్డింగ్ బాగానే వస్తుంది, కానీ దాంట్లో ఉన్న కొవ్వు పదార్థాలు, ఇతరత విష పదార్థాలన్నీ త్వరగా పాలల్లోకి వచ్చేస్తున్నాయి. ఈ వాడిన పిల్లలు, గర్భిణీ స్త్రీలు, ఇతరత్ర వాళ్ళు అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు. అంటే ఒక మోతాదులో వాడాల్సిన మొలాసిస్ను పూర్తిగా గడ్డి లేకుండా, ఇతర దానాలు లేకుండా దీన్నే పూర్తిగా వినియోగిస్తున్నందున పాలు ఎక్కువగా వస్తాయి, కానీ గేదె త్వరగా జరిగిపోయింది. కానీ పాలు ఎక్కువ కోసం చేస్తున్న ఈ ప్రయోగాలు ఆచరణలో ఇటు వినియోగదారులకు ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, గేదెలు త్వరగా చనిపోతున్నాయి. అనేక విష ఫలితాలకి కారణమైన ఈ మొలాసిస్ వినియోగం అనేది ఖచ్చితంగా నిషేధించాల్సిన అవసరం ఉంది. అధిక పాల ఉత్పత్తి కోసం పశువులకు మొలాసిస్ ఆహారంగా ఇవ్వటం ఎన్నో అనర్థాలకు దారితీస్తుందని పశు వైద్యులు హెచ్చరిస్తున్నారు. రసాయనాలు కలిపిన మొలాసిస్ వ్యర్థాలతో పొదుగులోనే పాలు కలుషితమవుతున్నాయని చెబుతున్నారు. ఈ వ్యర్థాలని ఆహారంగా తీసుకునే పశువుల జీవితకాలం కూడా తగ్గిపోతుంది. అదే పనిగా ఈ వ్యర్థాలు తీసుకోవడం వల్లే పశువులు అర్ధంతరంగా మృత్యువాత పడుతున్నాయని చెబుతున్నారు. పశువుల ప్రాణాల మీదకు వస్తుందని తెలిసినా తాత్కాలిక లాభం కోసం కొంతమంది ఈ వ్యర్థాలని విచ్చలవిడిగా వాడుతున్నారు. కార్బైడ్తో పండించిన పండ్లు తింటే మనిషికి ఎంత ప్రమాదమో, మోతాదుకి మించిన మొలాసిస్ వ్యర్థాలు పశువులకు అంతే ప్రమాదకరమంటున్నారు పశు వైద్యులు. ఫ్రెష్ మొలాసిస్ బిలో 5% ఫ్రెష్గా ఉన్నప్పుడు మాత్రమే మనము దానా ప్రిపరేషన్లో వాడుకోవచ్చండి. ఇది కేవలం ఎందుకంటే ఆ స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి పశువులు కొంచెం బాగా తింటాయనేసి
ఆ ఉద్దేశంతో మొలాసెస్ యాడ్ చేసుకోవచ్చు జస్ట్ లిమిటెడ్ క్వాంటిటీ అంతేగాని ప్రిజర్వ్ చేసింది యాజ్ ఇట్ ఈస్ గా అదే పశువులకు వాడడం వల్ల పాలు స్మెల్ రావడము ఒక విధమైన టేస్ట్ కూడా రావడం జరుగుతుంది అన్నమాట అలాగే ఈ ఆక్సిటోసిన్ ఇంజెక్షన్స్ కూడా వాడడం మంచిది కాదు ఇది గవర్నమెంట్ ఎప్పుడో బ్యాన్ చేశారు కూడా దీనివల్ల కూడా ఈ పిల్లలకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడము తర్వాత హెల్త్ పాయింట్ లో కూడా ప్రాబ్లమ్స్ రావడము ఇలాంటివి జరుగుతుంటుంది మరోవైపు మొలాసిస్ ని పశువులకు మేతగా వినియోగిస్తున్న గ్రామాల్లో పర్యావరణ సమస్యలు కూడా తలెత్తుతున్నాయి మొలాసిస్ వ్యర్థాలు భరించలేని దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి ఈ వ్యర్థాలను వినియోగిస్తున్న గ్రామాల్లో ప్రజలు తరచూ జ్వరాల బారిన పడుతున్నట్టు బాధితులు చెప్తున్నారు మొలాసిస్ వ్యర్థాలతో చనిపోయే పశువులను గ్రామాల్లో రోడ్ల వెంటే పడేయటం స్థానికులకు తీవ్ర సమస్యగా మారింది పశుపోషకులను ఏ విధంగా చేయాలి తెలియక ఈ గడ్డి మేత ఈ కొరవ మొలాసిస్ ఈ లిక్విడ్ ఇవన్నీ తెచ్చుకొని బీరు పొట్టి వాడుతున్నారు తద్వారా ఏంటంటే 2 లీటర్లు ఇచ్చేవి 8 లీటర్లు 5 లీటర్లు అట్లా పెంచుకుంటా ఇచ్చుకుంటా ఉన్నాయి వాటి కోసం ఇది స్వల్ప ఆదాయం కోసం ఇది చెప్పి వీళ్ళు దీర్ఘకాలికంగా ఆలోచనలు చేయకుండా వాటికి గోవు శ్రేష్టంగా ఆరోగ్యంగా కాపాడలేకపోతున్నారు గోవు బక్కచిచ్చిపోతుంది మొలాసిస్ వీటన్నిటి తాగటం వల్ల ఈ నకిలీ మొలాసిస్లు కల్తీ ఇవన్నీ తాగటం వల్ల ఈ రోగాల బతి పడి చచ్చిపోతున్నవి ఇవన్నీ తీసుకొచ్చి రోడ్డుకి ఇరువైపులా పారేస్తున్నారు వాటి ద్వారా దుర్గంధం వస్తుంది ఊళ్ళో ప్రతి ఇంట్లో ఒకరోజు జబ్బులు మలేరియా జ్వరాలు విష జ్వరాలు ప్రబలి హాస్పిటల్ పాలవుతున్నారు ఇప్పుడు అంతా 2 సంవత్సరాలు ఆవులు పెట్టి ఆవుల దెబ్బకి దామలు అవన్నీ తగ్గొడుతున్నాయి ఆవులు వర్షం పడ్డ రోజు అసలు ఉండవుతుంది అట్లా వాసన దెబ్బకి ఆ వాసన దెబ్బకు వాంతులు అట్ట అవుతున్నాయి ఆ లిక్విడ్ ఏమి లిక్విడ్ తీసుకొచ్చి పాతున్నారు ఆ లిక్విడ్ దెబ్బకి వాసన వస్తుంది అది పోయిపోతే ఆవులు పాలువు అవి అదేం కొన్నాళ్ళు ఆఫ్ చేశారు మళ్ళీ ఇప్పుడు ఆడదో అని తీసుకొచ్చి నందాలదోనే ఏదో తీసుకొచ్చి పాతున్నారు ఆ వాసన అత్తా ఈ బడి పిల్లలు బళ్ళు బాలేకపోతున్నారు ఆ ఆవులు కొన్నాళ్ళు పాలు ఇచ్చేదానా అవి వాటి పని అయిపోయి చనిపోతున్నాయి అది వేసిపోయి సైడ్లో మీద పడేస్తున్నారు తాత్కాలికంగా ఖర్చులు తగ్గి పాల దిగుబడి పెరగొచ్చేమో గాని పశు సంపద మనుగడకే ఈ ధోరణి ప్రమాదకరం అంటున్నారు నిపుణులు ఇప్పటికైనా అధికారులు మొలాసిస్ వ్యర్థాల వినియోగాన్ని అరికట్టకపోతే మరిన్ని అనర్థాలు ఖాయం మొలాసిస్ వ్యర్థాల వాడకంతో తలెత్తే దుష్పరిణామాలపై పెంపకందారుల్లో అవగాహన కల్పించి పశువుల ప్రాణాలని ప్రజల ఆరోగ్యాల్ని కాపాడాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉంది ఇది వాల్టి ఫోకస్ నమస్కారం.